పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె తిరిగి ఇల్లు చేరుకోకపోవడంతో బాలిక తండ్రి షేక్ కరీముల్లా పోలీసులను ఆశ్రయించాడు. తన కుమార్తె ఆచూకీ తెలిసిన వారు 91 82 29 26 16 నెంబర్కు గాని సమీపంలోని పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. గ్రామీణ డాక్ సేవక్స్ ను టార్గెట్ల పేరిట వేధించడాన్ని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీరావు ఖండించారు. అశాస్త్రీయమైన ఆచరణ సాధ్యం కాని విధానాలతో గ్రామీణ తపాలా ఉద్యోగులను వేధిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పని గంటలు ముగిసిన అనంతరం మేళాలు నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ ఏపీ సర్కిల్ ఆధ్వర్యంలో కృష్ణలంక గీతానగర్ కరకట్ట వద్ద గల తపాలా సర్కిల్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. యూనియన్ నాయకుడు దోమ రఘుబాబు నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో యూనియన్ జాతీయ అధ్యక్షుడు బీవీరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులపై వేధింపు చర్యలు విడనాడాలని డిమాండ్ చేశారు. అశాస్త్రీయమైన విధానాలతో ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలను నిర్దేశించడం తగదన్నారు. లక్ష్యాలను చేరుకుని వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. పని గంటల అనంతరం ఎలాంటి టీఏడీఏలు లేకుండా మేళాలకు హాజరు కావాలని అధికారులు వేధిస్తున్నారన్నారు. ఇలాంటి వేధింపులకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని బీవీరావు డిమాండ్ చేశారు. గ్రామీణ డాక్ సేవకుల సమస్యలను తక్షణమే పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ ప్రాంతాల్లో దాదాపుగా 11,000 పోస్టాఫీసులు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 11,000 పోస్టాఫీసుల్లో 16,000 నుంచి 20,000 వరకు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అంటే భారత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల కోసం చాలా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టింది. గ్రామీణ తపాలా జీవిత బీమా లాంటిది, రికరింగ్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్ ఇవన్నీ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా తలెత్తున్నటువంటి సమస్య ఏంటంటే ప్రజలందరికీ కూడా తపాలా శాఖ ప్రవేశపెట్టినటువంటి పథకాలను వివరించి వాళ్ళందరూ పోస్టాఫీసులకు వచ్చి ఈ పథకాలను కట్టుకునేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత పోస్టల్ డిపార్ట్మెంట్ది, పోస్టల్ అధికారులది. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క విలేజ్లో ఉండేటువంటి పోస్ట్ మాస్టర్కి ఒక టార్గెట్ అనేటువంటిది ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఒక విలేజ్లో 800 మంది జనాభా ఉంటే అప్పటికే ఆల్రెడీ 500 మంది ఏదో ఒక అకౌంట్స్లో కట్టి ఉన్నారు పోస్టాఫీసులో. అది రికరింగ్ డిపాజిట్సా, సేవింగ్ డిపాజిటా, గ్రామీణ తపాలా జీవిత బీమానా, ఇంకొకటి అనేటువంటిది. అటువంటి గ్రామాలకు కూడా ఇంకా కొత్తగా ఒక 800 టార్గెట్లు ఇవ్వటం. ఈ ఆందోళనలో పలువురు యూనియన్ నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలని ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్స్ స్వీపర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనాలు 18,000 రూపాయలకు పెంచాలని ఆయన కోరారు. జీవో నెంబర్ 108ని అమలు చేయాలని బాలకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్కూల్ స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా చౌక్ లో జరిగిన ఈ ఆందోళనకు యూనియన్ అధ్యక్షుడు బాలకృష్ణ, శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ కళ్లేపల్లి శైలజ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లకు 30 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. వారికి పెండింగ్లో ఉన్న జీతాలను సత్వరమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వారికి జీవో నెంబర్ 108 ప్రకారం 11,500 రూపాయలు వేతనంగా చెల్లించాలని కోరారు. లేని పక్షంలో ఇతర రంగాల్లో పనిచేస్తున్న స్వీపర్లతో సమానంగా కనీస వేతనం 18,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 30 నెలల నుంచి పనిచేస్తున్న కార్మికులకు 30 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇచ్చే గౌరవవేతనం 2,000 రూపాయలు మాత్రమే. ఆ 2,000 రూపాయలు కూడా దాదాపు 30 నెలల నుంచి ఇవ్వకపోవడం చాలా దుర్భరపరం. ఈ 2,000 రూపాయలతో వాళ్ళ కుటుంబాలు చూడగా చాలా ఇబ్బంది పడబడుతున్నారు. అదేవిధంగా వీళ్ళకు ఆ 30 నెలల వేతనాలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు 108 జీవో ప్రకారం వీళ్ళకు సఫాయి చర్మకారుల కింద 11,500 రూపాయలు జీతం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళపైన రాజకీయ వేధింపులు అధికంగా ఉన్నాయి. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే మేము ఎక్కడ
కార్మికులను రాజకీయ వేధింపు చేయలేనంటారు. ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ లో వీరిపై కూడా రాజకీయ వేధింపులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన పరిగణనకు తీసుకొని వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ నాయకులకు ఖచ్చితంగా చెప్పుకోవాలి రాజకీయ వేధింపులు కార్మికుల వ్యాపారం చెప్పేసి. నెక్స్ట్ వీళ్ళకు 11,500 రూపాయలు లేదంటే ఇంక సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం 18,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వీరికి పని భద్రత అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈనాడు ఈ స్కీపర్స్ మన రాష్ట్రంలో దాదాపుగా 25,000 మంది మన రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఇతర రంగాల్లో చేసే స్వీపర్స్తో పాటు వీళ్ళకు కూడా నెలకు 15,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరం తరఫున మేము డిమాండ్ చేయడం అయింది. వీళ్ళకి సంబంధించిన ఏదైతే జీవో ఉందో 108 నంబర్ జీవోని వీళ్ళకి వెంటనే వర్తింపజేసి ఇప్పటి వరకు రావాల్సిన 30 నెలల బకాయి వేతనాలు వెంటనే రిలీజ్ చేయమని చెప్పాము. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నా నేను కన్నా నేను చూశానని అంటున్నారు. మీరు వింటున్నారు కంటున్నారు చూస్తున్నారు మంచి మంచి కళలు కంటున్నారు చూస్తున్నారు కానీ దాన్ని జీవ రూపంలో తీసుకురావడానికి ఎందుకు సాహసించలేకపోతున్నామని ఈ రోజు మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దివ్యాంగులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న దృష్ట్యా ఈ నెల 19న ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్నట్లు రాష్ట వీర వసంత దివ్యాంగ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ తెలిపారు. అదే రోజు తాను అర్ధశిరోముండన దీక్షను కూడా విరమిస్తున్నట్లు ఆయన వివరించారు. వికలాంగులు, వైఎస్ఆర్ అభిమానులు, రచకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దివ్యాంగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళ్లు చేతులు లేని సాయిబాబా అనే దివ్యాంగునికి 100,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి రూపాయి కూడా ఇవ్వకుండా మోసగించారని ధ్వజమెత్తారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సాయిబాబు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా 500,000 రూపాయలు అందజేశారని తెలిపారు. చంద్రబాబు దివ్యాంగులకు అన్యాయం చేసినందుకు నిరసనగా 2018 అక్టోబర్ 9న అర్ధ శిరోముండనం చేయించుకున్న తాను జగన్ విజయం కోసం దివ్యాంగులతో కలిసి కృషి చేశామన్నారు. ప్రస్తుతం జగన్ దివ్యాంగులకు న్యాయం చేస్తున్న దృష్ట్యా 19న దివ్యాంగులంతా జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేస్తారన్నారు. తాను కూడా తన అర్ధ శిరోముండనం దీక్షను విరమిస్తున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. హనుమంతరాయ గ్రంథాలయం హాల్లో జరిగే దీక్షా విరమణలో దివ్యాంగులు, వైసీపీ అభిమానులు, రచకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాయకష్టం చేసుకోలేని దుర్భర పేద జీవితాలు గడుపుతున్న మా దివ్యాంగులకు మేలు చేయమని చెప్పేసి ఎన్ని విధాలుగా పొర్లు దండాలు పెట్టి ఎన్ని ఆక్రందనలు చేసి ఎన్ని మొరలు పెట్టుకున్నా ఆయన మాకు ఎటువంటి ఒక్క న్యాయమైన కోరిక కూడా ఆయన మాకు తీర్చల. పైగా ఈ రెండు కాళ్ళు రెండు చేతులు లేని అభాగ్యుడు, ఈ రెండు కాళ్ళు రెండు చేతులు లేని ఈ అభాగ్యుడికి సచివాలయంలో ఆయన దగ్గర తీసుకెళ్ళాం. సచివాలయంలో 1 లక్ష రూపాయలు కేవలం 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి 6 సార్లు సంవత్సరంలో ఆయన స్వయంగా కలిసి 6 సార్లు అడిగినా కూడా చిల్లిగా ఇవ్వల. ఎందుకని అంటే 2014లో ఈ సాయిబాబు వైఎస్ఆర్సీపీకి ఓటేశాడట. రెండు కాళ్ళు రెండు చేతులు లేని ఒక అభాగ్యుడు దురదృష్టవంతుడి విషయంలో కూడా రాజకీయాలు చూసిన ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనికిరాడు. ఎంత గుడ్డ మండితే ఈ విధంగా అర్ధ శిరోముండనం చేయించుకోవటం దేశ చరిత్రలో ఎవరైనా చేయించుకున్నారా? ఈ గుండె పగిలిపోయింది, ఆవేదంతో నిండిపోయింది, రగిలిపోయింది. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరికరాడని 9వ తారీఖు అక్టోబర్ 2018న విజయవాడ ధర్నా చౌక్లో అర్ధ శిరోముండనం చేయించుకొని వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేశాం. మా వంతుకు మా వంతు సాయం చేశాం. మా కళ నెరవేరింది. దివ్యాంగుల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ప్రజాపాలకుడు మనసున్న మహారాజు జగనన్న సీఎం అయ్యారు. అట్లాగే కేవలం 100,000 రూపాయలు ఇవ్వని చంద్రబాబు దుర్మార్గం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఇవ్వని మేము అడిగితే 500,000 రూపాయలు ఇచ్చారు ఈ యొక్క కొల్లాడి సాయిబాబుకి. పోయిన నెల 27వ తారీఖున సచివాలయంలో పేర్ని నాని గారు, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారి సమక్షంలో ఆ అబ్బాయికి అందజేయడం జరిగింది. జిల్లా స్థాయి యువజనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సంగీత కళాశాల వేదికగా కళాకారుల కోలాహలం నడుమ సాగిన ఉత్సవాలలో వారు ప్రదర్శించిన సాంస్కృతిక పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కళాకారులను అభినందించారు. జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీలను రాష్ట యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు నిర్వహించడం ఉదావహమన్నారు. రాష్టంలోని 13 జిల్లాల్లోని భిన్నమైన సంస్కృతులకు ఆచారాలు ఉన్నాయన్నారు. ఇలాంటి యువజనోత్సవాల ద్వారా అన్ని రకాల సంస్కృతులను ఒకచోట చేర్చవచ్చని మంత్రి సూచించారు. స్వామి వివేకానందుడు మన దేశానికి ఉన్న శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారన్నారు. యువతను మంచి మార్గంలో నడిచేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కూచిపూడి నృత్యాలు ప్రదర్శించిన కళాకారులు ఆహూతుల ప్రశంసలందుకున్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.